నమస్తే అన్న, అందరికి నమస్కారం. కువైట్ లో తన యొక్క కుమారుణ్ణి తన యొక్క కువైట్ యజమాని ఇబ్బంది పెడుతూ ఉన్నాడని చెప్పేసి, అలాగే తన యొక్క కొడుకును ఎలాగైనా సరే ఇండియాకు రప్పించాలని చెప్పేసి ఒక తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళితే ఆయన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారిని కలవడం జరిగింది. నా యొక్క కొడుకు బ్రతుకు తెరువు నిమిత్తం కువైట్కు వెళ్లాడని చెప్పేసి అక్కడ ఇబ్బందులు పడుతూ ఉన్నాడు, ఆయన్ను క్షేమంగా ఇండియాకు తీసుకురావాలని చెప్పి ఒక వినతి పత్రం అయితే అందించడం జరిగింది. అలాగే ఒక వినతి పత్రములో మనం చూసుకుంటే, గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అయ్యా, నా యొక్క కుమారుడు షేక్ ఖాదర్ వలీ, తండ్రి పేరు షేక్ కమాల్ బాషా. నా యొక్క కుమారుడు కువైట్ కు పోయి 7 సంవత్సరాలు అయినది. కువైట్ సేటు ఇండియాకు పంపించమంటే ఎవరైనా పనివారు వచ్చినచో ఆ తరువాత నిన్ను ఇండియాకు పంపిస్తానని చెప్పినాడు. అతని మాట ప్రకారం నా యొక్క కొడుకు అక్కడ పనిచేస్తూ ఉన్నాడని చెప్పి, దాని తర్వాత అక్కడ పని నుంచి తీసివేసి వేరే చోట పనిలో పెట్టినాడు. కొద్ది రోజుల తర్వాత ఆ యొక్క ప్రదేశంలో గ్యాస్ సిలిండర్ అయితే పేలడం జరిగింది. అలాగే ఈ యొక్క సంఘటన జరిగి 7 నెలలు అవుతూ ఉంది. ఈ గ్యాస్ సిలిండర్ పేల్చినాడని చెప్పి మా యొక్క కొడుకు మీద రివర్స్ కేసు పెట్టినారు. అప్పుడు 5 మందికి గాయాలయ్యాయి. కానీ మేము అడగదలిచింది ఏంటంటే, ఆ యొక్క ప్రాంతంలో ప్రదేశంలో 4 CCTV కెమెరాలు ఉన్నాయి. ఆ యొక్క గ్యాస్ సిలిండర్ పేల్చింది బెంగాలీ వ్యక్తి అని చెప్పేసి ఆ యొక్క సీసీ కెమెరాలో ఎవరు గ్యాస్ సిలిండర్లను పేల్చినారో తెలుస్తూ ఉంది. దయచేసి ఆ యొక్క సీసీటీవీ కెమెరాలను పరిశీలించాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాము. మాకు ఢిల్లీ ఎంబసీ వారు దయచేసి మా యొక్క కుమారుని ఇండియాకు రప్పించాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాము. మా యొక్క కుమారుని యొక్క ఆరోగ్యం పైన దిగులుగా ఉంది. మా యొక్క కుటుంబ సభ్యులు బాధపడుతూ ఉన్నారు, దిగులు చెందుతూ ఉన్నారు. నా యొక్క కుమారుడికి కువైట్ యజమాని 7 నెలల నుంచి జీతం ఇవ్వడం లేదు, తిండి కూడా పెట్టడం లేదు. కావున దయచేసి నా యొక్క కుమారుని ఇండియాకు రప్పించి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నారని చెప్పి ఆ యొక్క తండ్రి మనం చూసుకుంటే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారిని కలవడం జరిగింది. ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకువెళ్లడంతో నారా లోకేష్ గారు స్పందించి, ఎలాగైనా సరే మీ యొక్క కుమారుణ్ణి ఇండియాకు రప్పిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. 7 సంవత్సరాలైంది ఆయన కువైట్కు పోయి, అలాగే ఇండియాకు పంపించమంటే ఎవరైనా పనివాళ్లు వస్తే గాని నిన్ను ఇండియాకు పంపిస్తానని చెప్పి ఆ తర్వాత వేరే చోట పనిలో పెడితే అక్కడ పనిచేస్తూ ఉన్న బెంగాలీ వ్యక్తి మనం చూసుకుంటే గ్యాస్ సిలిండర్లను పేల్చాడు. ఆ యొక్క ప్రమాదంలో 5 మంది గాయపడడం జరిగింది. 5 మంది గాయపడిన తర్వాత మన భారతీయుడి పైన అయితే అన్యాయంగా కేసు అయితే పెట్టడం జరిగింది. అక్కడ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, అవి కూడా పరిశీలించకుండా బెంగాలీ వ్యక్తి గ్యాస్ సిలిండర్లను పేల్చితే ఆ యొక్క భారతీయుడి పైన అన్యాయంగా కేసు నమోదు చేశారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రివర్యులు, అలాగే కడప ఎమ్మెల్యే గారు స్పందించడంతో ఆయన క్షేమంగా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల దగ్గరికి చేరుకోవాలని చెప్పి కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.